స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అంబేద్కర్ భవన్ లో గొల్లకుర్మ నవ నిర్మాణ సమితి ఆధ్వర్యంలో సెమీ నోమాడిక్ ట్రిబిక్స్ రిజర్వేషన్ సాధన సమావేశం. కాళేశ్వరం దేవస్థానంలో మొదలైన హుండీ లెక్కింపు. డిప్యూటీ సీఎం మహమ్మద్ అలీని కలిసి వినతి పత్రం అందజేసిన తెలంగాణ కాంట్రాక్ట్ కార్మిక సంఘం నాయకులు. గొల్లకుర్మ నవ నిర్మాణ సమితి జిల్లా అధ్యక్షుడు అంబటి నరేష్ యాదవ్ మాట్లాడుతూ, ఎస్ఎన్టీ రిజర్వేషన్ సాధించడం వల్ల యాదవ్ జాతిలో గొల్లకుర్మ, గంగిరెద్దుల, మందహెచ్చుల, రాజన్నల కులాల అభివృద్ధి జరుగుతుందని, 1955 నుండి 1971 వరకు కొనసాగిన ఎస్ఎన్టీ రిజర్వేషన్ పునరుద్ధరించాలని, దీని వలన విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఎక్కువగా పొందవచ్చని తెలియజేశారు. యాదవ జాతిలో ఇవాళ కడుపు పీదరికాన్ని అనుభవిస్తున్నటువంటి గంగిరెద్దుల కులమైతేనే, రాజన్నల కులమైతేనేంది, మందహెచ్చుల కులమైతేనేంది, వీళ్ళు ఆర్థికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా ఎదగడానికి ఒకే ఒక అవకాశం ఎస్ఎన్టీ రిజర్వేషన్ అనే అవకాశము. 1955 నుంచి 71 వరకు ఉన్నటువంటి రిజర్వేషన్ను గత ప్రభుత్వాలు తొలగించడం మూలన ఇవాళ బసవన్నలను పట్టుకొని వీళ్ళు భిక్షాటన చేస్తున్నారు. ఇట్టి భిక్షాటన చేయంగా వచ్చినటువంటి ధాన్యాన్ని కూడా హైదరాబాద్లో మొన్నటికి మొన్న పోలీసులు తస్కరించడం, ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పి మీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము. తెలంగాణ వచ్చిన తర్వాత అందరి బతుకులు బాగుపడాలని ముఖ్య ఉద్దేశంతో గౌరవనీయులు కేసీఆర్ గారు వ్యవహరిస్తూ ఉన్నారు. వీళ్లను, గంగిరెద్దుల వాళ్ళను, మందహెచ్చుల వాళ్ళను, రాజన్నల వాళ్ళను ఎస్ఎన్టీ రిజర్వేషన్ కనుక వచ్చినట్టు అయ్యేది ఉంటే వీళ్ళందరి జీవితాలలో కూడా అభివృద్ధి అనేది ఆశించడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వము వీళ్ళ వృత్తి అయినటువంటి భిక్షాటనను వ్యతిరేకించి వీళ్లను తప్పుదోవ పట్టిస్తున్నటువంటి కొందరు దళారులను, ఎవరైతే ఉన్నారో దళారును ప్రోత్సహిస్తూ వీళ్ళ కడుపు కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము, వీళ్ళని ఎస్ఎన్టీ రిజర్వేషన్లో యాదవులను, కురుమలను, మందహెచ్చుల వాళ్ళను, రాజన్నల వాళ్ళను, గంగిరెద్దుల వాళ్ళను చేర్చినట్టు అయ్యేది ఉంటే, రివైవల్ చేసినట్టు అయ్యేది ఉంటే వీళ్ళందరూ కూడా బాగుంటుందని ఆశిస్తూ, ముఖ్యంగా భారీ బహిరంగ సభ హైదరాబాద్లో 20 ఫిబ్రవరి రోజు సరూరు నగర్లో ఎస్ఎన్టీ రిజర్వేషనే ధ్యేయంగా సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ యొక్క మాధ్యమం ద్వారా గొల్లకుర్మలందరినీ కూడాను మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, ఆ సభకు వేలాదిగా తరలి రావాలని చెప్పి మా సంఘం గొల్లకుర్మ నవ నిర్మాణ సమితి జిల్లా అధ్యక్షుడిగా అందరికీ కూడా పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. పశువులకు, బసవన్నలకు యుద్ధ విద్య నేర్పించి యుద్ధ సమరంలో ఎన్నో యుద్ధాలు గెలిచి రాజ్యాలు వెళ్ళినటువంటి గంగిరెద్దులు ఇవాళ భిక్షాటన చేస్తూ అడుకోవడము అత్యంత బాధాకరం, అత్యంత విషీణకరం. ఎస్ఎన్టీ రిజర్వేషన్ వచ్చినట్టు అయితే వీళ్ళ బతుకులలో మళ్ళీ కొత్త ఆశలు చిగురిచ్చే అవకాశము ఉన్నది. ఈ కార్యక్రమంలో గంగిరెద్దుల కుల నాయకులు బత్తుల రాజయ్య, బత్తుల జాన్, గుండ లచ్చయ్య, బత్తుల అంజి, ఎల్లయ్య, సారయ్య, శ్రీకాంత్, ప్రసాద్, జగన్ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కాళేశ్వరం దేవస్థానంలో ఏర్పాటు చేసిన హుండీ లెక్కింపులను ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, ఎంపీపీ, జెడ్పీటీసీ, ఈఓ పాల్గొన్నారు. ఈరోజు హైదరాబాద్లోని మహమ్మద్ అలీని కలిసి సింగరేణి కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలను పెంచాలని, కోల్ ఇండియాలో అమలవుతున్న హై పవర్ కమిటీ వేతనాలు చెల్లించాలని తెలంగాణ కాంట్రాక్ట్ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి దాసరి శంకర్ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్జీవన్ వైస్ ప్రెసిడెంట్ సంగపు రాజు, శ్రీరాంపూర్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ జి వెంకటేష్, మంద కొమరయ్య, చిలుమల రాజయ్య పాల్గొన్నారు.